ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం ఎనిమిదవ తేదీ పవన్ కళ్యాణ్ కర్నూలు రైతు భరోసా యాత్ర చరిత్రాత్మకం నూట ముప్పై రెండు మంది రైతులకు లక్ష రూపాయల చొక్కు చొప్పున చెక్కులు బహుకరించడం జరిగింది ఆ రచ్చబండ కార్యక్రమానికి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు చాలా చక్కగా జరిగింది ఎందుకంటే నూట ముప్పై రెండు మంది రైతుల కంటే లక్ష రూపాయలు చొప్పున కోటి ముప్పై రెండు లక్షలు ఒకసారి ఆలోచించండి ప్రోగ్రామ్ ఏదైతే పవన్ కళ్యాణ్ టేకప్ చేశాడో ఆ ప్రోగ్రాము చాలా బృహత్తర కార్యక్రమం ఎందుకంటున్నానంటే మొత్తం వాళ్ళ లెక్క ప్రకారం ఆంధ్రలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్లకు జగన్ ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా ఏడు లక్షల నష్టపరిహారం ఇవ్వకపోగా పవన్ కళ్యాణ్ ఏ జిల్లాలో టూర్కి వెళ్తున్నాడో అప్పుడే ఒక లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు అది అందరికి కాదు అంటే ఇక్కడే అర్థమవుతూ ఉంది ఆయన ఇవ్వటమే కాకుండా పరోక్షంగా కనీసం ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా కూడా ఆ కుటుంబానికి వస్తుందంటే రైతు కుటుంబాలకి అది పవన్ కళ్యాణ్ చలవలనే మరి ఇన్నాళ్ళ నుంచి మరి ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు ఇస్తూ ఉంది సరే ఎందుకు బృహత్తర కార్యక్రమం అంటున్నానంటే ఒకటి మూడు వేల కుటుంబాలంటే లక్ష రూపాయల చొప్పున ముప్పై కోట్ల రూపాయలు ఇది ప్రభుత్వ డబ్బులు కాదు ఎవరి పన్నుదారుల డబ్బులు కాదు ముప్పై కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కోసం సపరేట్ అకౌంట్ పెట్టి అందులో ఐదు కోట్ల రూపాయలు ముందుగా పవన్ కళ్యాణ్ డొనేట్ చేయడం జరిగింది మిగతా ఇరవై ఐదు కోట్లు దాతలు ముందుకొచ్చి ఎవరికి వాళ్ళు దాని సహాయం చేయాలి అనేది దీని దాని దాని ఉద్దేశం మూడు వేల కోట్లు అంటే మూడు వేల రైతు కుటుంబాలంటే సో ఇప్పటికే కొంత విరాళాలు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది మంచి కార్యక్రమం ఎవరు టేకప్ చేసినా ప్రజలు సహృదయంతో స్పందిస్తారు ఇది మనం మర్చిపోవద్దు సో అందుట్లో వరుసగా మూడు సార్లు మూడు మూడు దఫాలుగా మూడు జిల్లాల్లో ఇప్పటికి జరిగినటువంటి కార్యక్రమం చూసేటట్టయితే ఖచ్చితంగా ఆయన అనుకున్నటువంటి ముప్పై కోట్లు రావటం పెద్ద కష్టమేమి కాదు సో దీంతో ఇది ఇంత మంచి కార్యక్రమానికి రావాల్సిన ఫోకస్ ఇంకా రావాలంటే ఏం చేయాలి టీవీలు ఇవన్నీ ఏం చేయాలి అంటే ఇలా మంచి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా దా డొనేట్ చేసే వాళ్ళు ఉంటే ఆ కార్యక్ర ఆ అకౌంట్కి డొనేట్ చేయమని చెప్పి అది పాపులరైజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ప్రయత్నం చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే టీవీలు ఈ కార్యక్రమాన్ని చెప్పకపోగా అసలు సమస్యను పక్కన పెట్టి పొత్తులు ఎవరితో ఉంటాయి జనసేన టీడీపీ తోట అయితే ఎవరు సీఎం అవుతారు లేకపోతే ఎన్ని ఎన్ని సీట్లు ఎవరికి ఇస్తారు వీటి మీద చర్చలు జరుగుతావు ఉన్నాయి ఇది దురదృష్టం ఎందుకంటే ఇది కాదు కావాల్సింది ఇప్పుడు ఇప్పుడు జరిగింది కేవలం మూడు జిల్లాలే ఇంకా అన్ని జిల్లాల్లో ఈ పర్యటన జరగాల మూడు వేల మంది రైతు కుటుంబాలకి ఈ ఆర్థిక సహాయం చేరాలి వీళ్ళే కాదు ఈ ముప్పై కోట్లే కాదు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ టూర్కి వెళ్తున్నాడో దీనికి జతగా ప్రభుత్వం లక్ష రూపాయలు వేస్తుంది కాబట్టి ఇంకో ముప్పై కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుంది సో కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మనం డైవర్ట్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ కూడా తను ఇటువంటి వాటికి ఇటువంటి దీని మీద డైవర్ట్ కాకుండా తను చేసి తీసుకున్నటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఎటువంటి విఘాతం లేకుండా అన్ని జిల్లాల్లో ఇదే విధంగా టూర్ చేయాలి అన్ని జిల్లాలు ఒకటి దీనివల్ల ఏం జరుగుతున్నారంటే ఒకటి రైతులకి కొంత ఉపశమనం కొంత భరోసా అదే సమయంలో ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేస్తా ఉందనేది ఎత్తి చూపించగలగటం మిగతా పార్టీలకు కూడా రోల్ మోడల్గా ఉండటం ఎందుకంటే కేవలం రాజకీయాలు కాదు చేయాల్సింది కన్స్ట్రక్టివ్ ఏదైనా చేయాలి మరి ఇవాళ జనసేన తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మిగతా పార్టీలు ఎందుకు తీసుకోలేరు ఇది వాళ్ళకు కూడా గుణపాఠం అవుతుంది రెండోది అన్ని జిల్లాలు ఇలా పవన్ కళ్యాణ్ తిరగటం వలన ఆయన యొక్క గ్రౌండ్ లెవెల్ రిపోర్టు స్వయంగా తనకే తెలుస్తుంది ఏదో మిగతా కార్యకర్తల ద్వారా రావటమే కాకుండా తనకి గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా బాధలు పడుతున్నారు అనేది స్వయంగా తెలుసుకొని ఒక అసెస్మెంట్ రావడానికి ఒక ఇదొక ఉదాహరణగా పనిచేస్తుంది అట్లనే ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి రైతుల రైతుల కోసం జరుగుతున్నటువంటి యాత్ర కాబట్టి ఇది ఓ యజ్ఞం నిజం చెప్పాలంటే ఇది మామూలుది కాదు ఒక పెద్ద యజ్ఞం యజ్ఞం అంటే మీకు తెలుసు పురాణాల దగ్గర నుంచి రామాయణంలో కూడా చూసాం యజ్ఞం చేసేటప్పుడు ఎన్నో విఘాతాలు వస్తూ ఉంటాయి రాక్షసులు వస్తారు వాటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇదంతా మనకు తెలిసిందే కాబట్టి యజ్ఞంలో ఈ డైవర్షనరీ టాక్టీస్ కూడా ఒక విఘాతమే అసలు సమస్యను మరుగుపరిచి రైతుల ఆర్థిక స్థితిగతులు ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి దాన్ని టీవీలు వేరే పద్ధతిలో దీన్ని డైవర్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఇటువంటి విఘాతాలకి లోను కాకూడదు ఈ యజ్ఞం సంపూర్ణంగా పరిపూర్ణంగా పూర్తి కావాలి ఎంతమంది పక్కదారి పట్టించాలని ప్రయత్నం చేసినా ఒకటే గోల్ లక్ష్యం ఒకటే ఉండాలి ఈ అందరి రైతు కుటుంబాలకి ఈ పవన్ కళ్యాణ్ రైతు భరోసా చెక్కులు వెళ్ళాలి రైతుల్లో రైతుల కుటుంబాల కళ్ళలో కొంత మేరైనా సంతోషాన్ని చూడాలి అది జరిగినప్పుడే ఈ పవన్ కళ్యాణ్ జనసేన రైతు భరోసా యాత్రకి సార్థకం అవుతుంది పవన్ కళ్యాణ్ రైతు భరోసా ఎటువంటి విఘాతాలు లేకుండా మిగతా జిల్లాల్లో కూడా పూర్తి చేస్తాడనేటువంటి నమ్మకంతో ఆసిద్దాం ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి